ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ బదులు నీరు రావడం సర్వసాధారణమైపోయింది. అది ఏజెన్సీలే తప్ప లేక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పొరపాటు తెలియదు, కానీ దానివల్ల వినియోగదారులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. గ్యాస్ కి బదులు నీరు వచ్చిందని ఏజెన్సీల దగ్గరకు పోతే వారు మేమేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని చెన్నూరు మండలంలో రామన్నపల్లె గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి 2 నెలల క్రితం గణేష్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ బుక్ చేశాడు. సిలిండర్ డెలివరీ తీసుకున్న తర్వాత వేరే సిలిండర్లో గ్యాస్ అయిపోవడంతో ఈ సిలిండర్ గ్యాస్ పొయ్యికి కనెక్ట్ చేశాడు. ఎంతకు పొయ్యి వెలకపోవడంతో అనుమానం వచ్చి గ్యాస్ సిలిండర్ ని చెక్ చేశాడు. అటు ఇటు కదిలించగా అందులో నీళ్లు ఉన్న శబ్దం వచ్చింది. సిలిండర్ రివర్స్ చేయగా అందులోంచి నీళ్లు బయటకొచ్చాయి. అది వీడియో తీసి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తే మాకేమీ తెలియదని, గ్యాస్ రీఫిల్ చేసి ఇవ్వడం కుదరదని చెప్పారు. వినియోగదారులను మోసం చేస్తున్న గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ, ఫిల్లింగ్ స్టేషన్ వాళ్ళ మా గోడ ఎవరికి చెప్పుకోవాలి అంటూ లబోదిబోమంటున్నాడు బాధితుడు. ఒక శంకర్ మాత్రమే కాదు, ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దాంతో వినియోగదారులు నష్టపోతున్నారు. సాధారణంగా నిర్ణీత బరువు ఉండే సిలిండర్ నుంచి కొంతమేర గ్యాస్ ను దొంగతనం చేసి ఆ బరువును భర్తీ చేసేందుకు నీటిని నింపుతారు అన్న వార్తలు కూడా గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వినిపించాయి. దానిపై అప్పట్లోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి మోసాలు బయటపడుతుండటంతో వెంటనే అధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. సిలిండర్లో గ్యాస్ రావట్లేదని చెప్పి సిలిండర్ బోల్లో పెట్టి చూస్తే వాటర్ తప్ప దాంట్లో గ్యాసే లేదు. ఈ విధంగా జరిగింది. ఒకతూరి వీడియో కూడా తీశాను, వీడియో కూడా క్లుప్తంగా ఉంది, గమనించండి మీరు కూడా. ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి ఇంక్వైరీ చేస్తే వాళ్ళు 20 రోజులు అయిన గ్యాస్ తీసేసుకొని దీన్ని రీప్లేస్మెంట్ చేసేదానికి ప్రతంతం చేస్తారు. కస్టమర్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు, ఎట్లా మరి దీనికి పరిష్కారం అని మేము అడగాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయాలు జిల్లా యంత్రాంగం పరిశీలించి న్యాయం చేయవలసిందిగా కోరడం.